ఐరా మీడియా ప్రేక్షకులకు నమస్కారం నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిత్రులరా చాలామందికి ఉండే సందేహం ఏంటంటే ఒక తండ్రికి సంబంధించిన ఆస్తిలో కూతురికి వాటా వస్తుందా ఇప్పటికీ చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు కూతురికి వాటా ఉందా లేదా కేసు వేయాలా వద్దా పార్టీషన్ సోటు వేసే హక్కు ఉందా లేదా అనే సందేహం చాలామందికి ఉంటుంది చాలా సంక్లిప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను ఒక తండ్రికి ఆస్తి సాధారణంగా రెండు రకాలుగా వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి తండ్రి తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి రెండు ఆ తండ్రికి తన పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తి ఏ రూపంలోనైనా తండ్రికి ఒక ఆస్తి వస్తే ఆ తండ్రి ఆ ఆస్తిని ఎవరికీ వీలునామ రాయకుండా ఎవరికి గిఫ్ట్ ఇవ్వకుండా ఎలాంటి బదలాయింపు అంటే అమ్మకుండా ఆ ప్రాపర్టీని తన వద్దే ఉంచుకొని కాపాడుకొని ఉంటే ఆయన తర్వాత అతని వారసులకు ఆ ఆస్తి చెందాలి ఇది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లా కానీ హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులో ముప్పై సెక్షన్లు ఉన్నాయి ఈ ముప్పై సెక్షన్లలో సెక్షన్ ఆరు ఏం చెప్తుంది అని అంటే ఒక తండ్రికి సంబంధించిన ఆస్తి అతని తదనాంతరం అతని కొడుకులకు మాత్రమే చెందాలి అనేది ఈ సెక్షన్ యొక్క సారాంశం అయితే కేంద్ర ప్రభుత్వము రెండు వేల ఐదవ సంవత్సరంలో ఏం చేసింది అంటే ఈ హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు సెక్షన్ ఆరుని సవరించి ఒక కొత్త సవరణ చట్టాన్ని అమలుపరచడం జరిగింది ఈ సవరణ సెక్షన్ ప్రకారం ఏంటి అనంటే ఒక తండ్రి యొక్క ఆస్తిని కొడుకులతో పాటు కూతుర్లు కూడా సమాన వాట కోరే హక్కు ఉంటుంది కానీ కండిషన్ ఏంటి అని అంటే ఆ తండ్రి యొక్క ఆస్తిని డిసెంబర్ ఇరవై రెండు వేల నాలుగు కంటే ముందు ఆ తండ్రి యొక్క కొడుకులు తమ వాటాని అంటే పార్టీషన్ కనుక చేసుకొని ఉంటే ఆ ఆడబిడ్డలకు ఆస్తి కోరే హక్కు ఉండదు అనేది ఈ సవరణ యొక్క సారాంశం ఇదే అంశం మీద సుప్రీంకోర్టు అనేక సార్లు వివిధ కేసులలో వివిధ రకాలుగా వ్యాఖ్యానించడం జరిగింది రెండు వేల పదహారులో ప్రకాష్ వర్సెస్ పూలావతి కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తుంది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో ధనమ్మ వర్సెస్ అమర్ కేసులో కూడా కూతురికి వాట వస్తుందన్న విషయంలో కూడా సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యానాలు చేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో కూడా వినీత్ శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసులో కూడా సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తుంది మీకు ఆయా కేసులలో ఏమేమి వ్యాఖ్యానాలు చేసింది అని ఎందుకు చెప్పట్లేదు అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారన్న విషయంతో చెప్పట్లేదు కానీ ఈ ఈ మూడు కేసులలో సుప్రీంకోర్టు చెప్పినటువంటి కీలకమైన వ్యాఖ్యానం ఏంటి అని అంటే సెప్టెంబర్ ఫిఫ్త్ రెండు వేల ఐదు నాటికి కూతురు యొక్క తండ్రి బ్రతికి ఉన్నా చనిపోయినా కూతురికి వాట కోరే హక్కు ఉంటుంది అనేది సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యానం అలాగే కండిషన్ మాత్రం డిసెంబర్ ఇరవై రెండు వేల నాలుగు కంటే ముందు అన్నదమ్ములు కనుక తల్లిదండ్రుల ఆస్తిలో వచ్చే వాటాని పార్టిషన్ చేసుకుంటే కూతురికి హక్కు ఉండదన్న అంశం కూడా ఇందులో దాగి ఉంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి సో ఈ విషయంలో కూతురికి వాట వస్తుందా లేదా అనేది మీరు ఈ విషయాన్ని విన్న తర్వాత అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఒక తండ్రి నుంచి ఆస్తి కోరే హక్కు మనకి ఎంత ఉంటుందో వారసత్వంగా ఆ హక్కును కోల్పోయే సందర్భాలు కూడా చట్టంలో పేర్కొనడం జరిగింది మరి ఏ సందర్భంలో మనము ఒక తండ్రి యొక్క ఆస్తి మీద హక్కును కోల్పోయే ప్రమాదం ఉంటుంది అనంటే హిందూ వారసత్వపు చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని సెక్షన్ ఇరవై నాలుగు ప్రకారము ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అతనికి రావాల్సిన వాట అతని భార్యకు రావాలి భార్య కనుక మరొక మ్యారేజ్ చేసుకుంటే ఆమెకు భర్త తరపున తండ్రి నుంచి వచ్చే వారసత్వపు ఆస్తి ఏదైతే ఉందో అది రాదు ఇది గుర్తుపెట్టుకోండి ఈ రకమైనటువంటి సమస్య చాలామందికి ఉంది కాబట్టి ఇది సెక్షన్ ఇరవై నాలుగు చాలా స్పష్టంగా చెప్తుంది అదే హిందూ వారసత్వపు చట్టం సెక్షన్ ఇరవై ఐదు కూడా మరొక అంశాన్ని చెప్తుంది ఎవరైనా మా తండ్రి లేకపోతే తల్లి నాకు ఆస్తి ఇవ్వటం లేదు అని చెప్పి వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళని హత్య చేసినా ఆ వారసులకు కూడా ఆస్తిలో హక్కు కోరే అవకాశం ఉండదు రాదు కూడా ఇది సెక్షన్ ఇరవై ఐదు చాలా స్పష్టంగా చెప్తుంది ఇక సెక్షన్ ఇరవై ఆరు ఏం చెప్తుంది అని అంటే ఎవరైతే హిందూ వారసత్వ చట్టం ప్రకారము ఆస్తి పొందే హిందువులున్నారో వాళ్ళు కనుక తండ్రి యొక్క ఆస్తి భాగాలుగా పంచుకోవడం కంటే ముందు కనుక మతం మారితే వేరే మతంలోకి కన్వర్ట్ అయితే వారికి వారి తండ్రి నుంచి వచ్చే ఆస్తిలో వాట రాదు కోల్పోతారు మనకు తండ్రి నుంచి ఆస్తి కోరే హక్కును గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం మనం కానీ కోల్పోయే ప్రమాదం ఉందన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అనే ఉద్దేశంతోనే మీకు ఈ వారసత్వ చట్టంలోని సెక్షన్లతో సహా చెప్పడం జరుగుతుంది సో మిత్రులారా వారసత్వపు చట్టం ప్రకారం మనం ఆస్తి పొందే అవకాశం ఎంత ఉందో ఆ ఆస్తిని కోల్పోయే అవకాశం కూడా అంతే ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవాలి చట్టాల గురించి తెలుసుకోవాలి ఆ చట్టాల ప్రకారమే మన సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి థ్యాంక్ యూ నేను మీ శ్రీనివాస్ చౌహాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా Myra Media. Please like, share, and subscribe to Myra Media for a lot of film news, gossips, and hot hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.